Dear students, good morning everyone. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి p బ్లాక్ ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్ గనుక మనం ఆబ్జర్వ్ చేస్తే పీరియాడిక్ టేబుల్ ఒకసారి అవుట్లుక్ వేస్తారు. అంటే ఎలిమెంట్స్ ఏమీ రిప్రజెంటేషన్ చేయకుండా ఏ బ్లాక్ ఏంటి అనే విషయం చూద్దాం. Each group लो
फाइव एलिमेंट्स उठाई थर्टीन ग्रूप अंत फोर्टीन अंत फिफ्टीन अंत सिक्सटीन अंत सेवेंटीन अंत एटीन अंत ईच ग्रूप मन की फाइव एलिमेंट्स उड़ा जनम अंदर फस्ट ऐटम एद फैमिली अने से सो थर्टीन ग्रूप फस्ट ऐटम बोरा अंके दाने मैं बोरा फैमिली अना फोर्टीन ग्रूप फस्ट ऐटम कार्बन सो कार्बन फैमिली अना दींट फस्ट ऐटम नाइट्रोजन अंके दीम नाइट्रोजन फैमिली अना सो नाइट्रोजन फैमिली नाइट्रोजन फास्फरस आर्सेनिक एंटीमोनी बिस्मथ एलिमेंट्स वीट की नेम्स एटो चूँगी एंड अंटे नाइट्रोजन पी मीन्स फास्फरस एस अंटे आर्सेनिक एंटीमोनी अंड बिस्मथ वीट की एटॉमिक नंबर्स एला उंटायो चूद्दाम मन की नाइट्रोजन एटॉमिक नंबर एंता नाइट्रोजन की सेवन सो दीन एटॉमिक नंबर सेवन अनि वेसा नेक्स्ट एटम एटॉमिक नंबर तेलियलेदु अनुकोंडि ई ग्रूपे कादु एदैना ग्रूप लो फस्ट एटम एटॉमिक नंबर तेलिसि नेक्स्ट एटम एटॉमिक नंबर तेलियलेदु अंटे गनुक ओक रूल फॉलो अव्वालि आ रूल फस्ट एटम की दानि एटॉमिक नंबर की प्लस 8 ऐड चेयालि प्लस ए ऐक्टे नैक्स्ट ऐटम अटामिक नंबर तल दी प्लस एन ऐड अीन अटामिक नंबर तल दी माला इंकोक प्लस एन ऐड अीन अटामिक नंबर तल दा की प्लस 32 ऐड लास्ट ऐटम अटामिक नंबर तल रूल एंटे रूल प्लस एट प्लस एटीन प्लस एटीन प्लस थर्टी टू इवे ऐडी इवे ऐडे मन की अटॉमिक नंबर्स अनेस्ट सो सेवन सेवन की एट ऐड सेवन की एट ऐड फिफ्टी सो फिफ्टीन इज द अटॉमिक नंबर ऑफ फास्फोरस तरवा आर्सेनिक एटॉमिक नंबर फर्दी कन्वीनियंस शॉर्ट फॉर्म लो मन कंप्लीट दी दगर का उन्ट
గ్యాసు హీలియం దీనికి దగ్గరగా ఉండేనట్టు గ్యాస్ ఎవరమ్మా హీలియం హీలియం అంటే 1 or 2 2s2 అదే 1s2 సో 1s2 2s ఏం చేశాను హీలియం పెట్టా ఇలా అన్నింటికి దాని కాన్ఫిగరేషన్ ని మనం ఏం చేస్తాం నీరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కింద చేంజ్ చేసి రాస్తాం నీరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కింద చేంజ్ చేసి రాసుకోవచ్చు అన్నమాట సో హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ ఇనర్ట్ గ్యాసెస్ రాసేసే హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ సో హీలియం కేమో 2 కాబట్టి 2 2 3 ఏమైంది 7 సరిపోయింది ఇంకా నెక్స్ట్ నియాన్ వచ్చేసి 10 నియాన్ అటామిక్ నంబర్ ఎంత 10 నెక్స్ట్ కాన్ఫిగరేషన్ రాస్తాను చూడండి 3s2 3p3 3s2 3p3 సో ఇది 10 10 ఈ 5 ఎంత 50 సరిపోయింది కదా మనం కాన్ఫిగరేషన్ రాసి అది అటామిక్ నంబర్ కి సరిపోతుందా లేదా అడ్జస్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి సో రాసాము చెక్ చేసుకున్నాం సరిపోయింది ఆర్గాన్ ది 18 ఆర్గాన్ ఏంటమ్మా 18 తర్వాత క్రిప్టాన్ 36 జీనాన్ కి 54 18 రాసాం తర్వాత 3s2 3p అయిపోయిన తర్వాత ఎలక్ట్రాన్స్ 3d లోకి వెళ్తాయండి అకార్డింగ్ టు మాయిలర్ డయాగ్రామ్ మాయిలర్ డయాగ్రామ్ ఫస్ట్ ఏ లో వస్తుంది దాని బేస్ చేసుకొని 3p తర్వాత ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తాయి 3d లోకి వెళ్తాయి సో 3d 10 4s2 4p 3 4s2 4p 3 నెక్స్ట్ క్రిప్టా ఇక్కడ సరిపోయిందా లేదా చూడండి 18 10 ఎంత 18 10 28 28 2 33 ఓకే సరిపోయింది నెక్స్ట్ క్రిప్టాన్ అంటే 36 4s 4p అయిపోయిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తాయి 4d 10 లోకి వెళ్తాయి 4d 10 సో నెక్స్ట్ 5s 2 5p 3 సరిపోయిందో లేదో చూద్దాం 36 36 10 46 46 2 48 48 to 3 51 సరిపోయింది నెక్స్ట్ జీనాన్ జీనాన్ అటామిక్ నంబర్ 54 5s 5p తో ఎలక్ట్రాన్స్ 4f లోకి వెళ్తాయి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి 5s 5p తర్వాత ఎలక్ట్రాన్స్ మాయిలర్ డయాగ్రమ్ ఆధారంగా ఎక్కడికి వెళ్తాయమ్మా 4f లోకి వెళ్తాయి మధ్యలో 4f అనేది ఎంటర్ అయిపోతుందన్నమాట సో 4f 14 తర్వాత 5d లోకి వెళ్తాయి నెక్స్ట్ 6s2 6p 3 ఓకే ఇప్పుడు సరిపోతుందా లేదా చూడండి 54 54 10 14 68 68 10 78 78 2 80 83 80 సో ఇలా కాన్ఫిగరేషన్ ని మనం ఏం చేసాం నీరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కింద మార్చి రాసుకుందాం అలా రాసుకోపోయామనుకోండి 1s2 2s2 2p6 3s2 3p6 అవన్నీ రాస్తే మన కాన్ఫిగరేషన్ చాలా పెద్ద అయిపోతుంది అందుకని దాన్ని షార్ట్ చేయడం కోసం దాన్ని నీరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కింద చేంజ్ చేసి రాసాను ఓకేనా నెక్స్ట్ ఇక్కడతో మనం జస్ట్ ఏం చేసామంటే అసలు 15 గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటి వాటికి అటామిక్ నంబర్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కాన్ఫిగరేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు అనే విషయం అబ్జర్వ్ చేసాం అంతే నెక్స్ట్ ఈ 15th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఏ కాంపౌండ్స్ తో రియాక్ట్ అవుతున్నాయి అదర్ ఎలిమెంట్స్ తో వేట్ తో రియాక్ట్ అవుతున్నాయి రియాక్ట్ అయ్యి వేట్ కన్నా కన్వర్ట్ అయిపోతున్నాయి అనే విషయం అబ్జర్వ్ చేయాలి ఇదంతా ఇంట్రడక్షన్ అమ్మా నెక్స్ట్ reacts with reacts with అంటే ఇవి నేచర్ లో ఉండే ఆటమ్స్ తో రియాక్ట్ అయిపోతాయి
नेचर लो मन की अवेलेबल गा एक्कुवगा एमुंटुंदी ऑक्सीजन उंटुंदी इंका इंकेम उंटुंदी हाइड्रोजन उंटुंदी इंका हैलोजन्स कूडा उंटाई रिमेनिंग अन्नंटितो कंपेयर चेस्ते मन की एक्कुवगा लभ्यमवुतायि अन्नमाट अंदुकने वीटितो इवि रिएक्ट अयिपोतुन्नायि सो फस्ट मनम रियाक्ट्स विद ऑक्सीजन ऑब्जर्व चेद्दाम reacts with oxygen oxygen ante formula O2 ev react avali nitrogen family nitrogen family ante nitrogen phosphorus arsenic antimony bismuth ivanni manam five elements asamantlu cheppukodam koncham kashtanga undi andukani nenu aa five elements ni kalipi e ane letter tho indicate chesam e ఇక్కడ ఈ అంటే ఎవరవచ్చు నైట్రోజన్ టు ఎవరమ్మా బిస్మత్ ఏదైనా తీసుకోవచ్చు మనం అది మన ఇష్టం సో అందుకని సింపుల్ గా దాన్ని ఎలా ఇండికేట్ చేశానో ఈ ఈ అంటే ఎవరై ఉండాలి నైట్రోజన్ నుంచి బిస్మత్ ఈ ఈ ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి ఆక్సైడ్స్ గా మారిపోయింది ఆక్సైడ్స్ అది కూడా ఏ ఫామ్ లో ఉండే ఆక్సైడ్ అంటే E2O3 E2O3 ఫామ్ లో ఉండే ఆక్సైడ్స్ ని ఫామ్ చేసుకుందన్నమాట ఇప్పుడు ఈక్వేషన్ అలా వదిలేయకూడదు బ్యాలెన్స్ చేయాలి సో ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ కోసం ఇక్కడ ఒక 2 వేయండి 2 వేస్తే ఆక్సిజన్ 6 అయిపోయింది అంటే 3 ఈడు 4 అయిపోయింది 4 మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఈ నైట్రోజన్ ఫ్యామిలీ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి फॉर्म अदे नाइट्रोजन नाइट्रोजन ऑक्साइड्स फास्फरस फास्फरस ऑक्साइड्स अला मन एलिमेंट तीसुकुंटामो दानिकि संबंधिंचिन ऑक्साइड्स अने वस्तायि नेक्स्ट रियाक्ट्स विथ हाइड्रोजन reacts with hydrogen hydrogen तो react అయ్యి వేరే ఫామ్ చేస్తాయి చూడండి e e అంటే నైట్రోజన్ లేకపోతే అయోన తీసుకోవచ్చు plus h2 hydrogen తో react అయ్యి hydrides గా మారిపోతాయి hydrides మనం ఫస్ట్ ఇలా నేర్చుకున్నాం different types of hydrides ఉంటాయి इंपॉर्टेंट क्वेश्चन కూడా చెప్పుకున్నాం ఎలక్ట్రాన్ హైడ్రైడ్స్ తర్వాత డిఫిషియెంట్ హైడ్రైడ్స్ ఇంకా చాలా టైప్స్ ఉంటాయి అవన్నీ కూడా హైడ్రైడ్స్ ని ఫామ్ చేసే ఏ రూపంలో ఉండే హైడ్రైడ్స్ అంటే EH3 అంటే NH3 PH3 ASH3 SPH3 BiH3 నైట్రోజన్ హైడ్రైడ్ ఫాస్ఫరస్ హైడ్రైడ్ बिस्मत हाइड्राइड आर्सेनिक हाइड्राइड अलाना का रूप में उड़े फॉर्म EH3 इक्वेशन बैलेंस टू हाइड्रोजन सी सिक्स अंत इकड़ा थ्री इकड़ ईल वे टू सो मन की हाइड्रोजन तो रियाक्ट वेट फॉर्म चुनाई हाइड्राइड्स फॉर्म चुनाई अदे ऑक्सीजन तो रियाक्ट ऑक्साइड्स फॉर्म आई ओके ना नेक्स्ट रिएक्ट्स विथ हैलोजन रिएक्ट्स विथ हैलोजन हैलोजन तो रिएक्ट అయ్యి బేటింగ్ ఫామ్ చేస్తున్నాయి ఆబ్జర్వ్ చేద్దాం హాలోజన్స్ హాలోజన్స్ అంటే ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అసిటేట్ ఏమైనా కావచ్చు ఈ హాలోజన్స్ ని X2 తో ఇండికేట్ చేస్తాం X2 ఎక్కడైనా మనకి X కనిపిస్తుంది అనుకోండి అది హాలోజన్ సో X అంటే ఎవరెవరమ్మా ఫ్లోరిన్ టు అసిటేట్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అసిటేట్ వెంటో రియాక్ట్ అవుతున్నాయి ఈ ఈ అంటే ఎవరు
నైట్రోజన్ లేకపోతే ఫాస్ఫరస్ ఆర్సెనిక్ యాంటిమోనీ బిస్మత్ ఈ హాలోజన్ తో రియాక్ట్ అయ్యి హాలైడ్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట హాలైడ్ అది కూడా ఏ రూపంలో ఉండేదంటే EX3 దిస్ ఇస్ హాలైడ్ ఏ రూపంలో ఉండే హాలైడ్ అమ్మా EX3 ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదులు ఎం తీసుకోండి x బదులు cl తీసుకోండి n cl3 p cl3 ఆల్్రెడీ p cl3 మనకి ఎక్కడ వచ్చింది ఆర్గానిక్ చెప్పుకున్నప్పుడు వచ్చింది ఫాస్ఫరస్ హాలైడ్ నైట్రోజన్ హాలైడ్ ఇలాంటి హాలైడ్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఆక్సైడ్స్ ని ఫామ్ చేసాయి హాలోజన్ తో రియాక్ట్ అయ్యి హాలైడ్స్ ని ఫామ్ చేసాయి హైడ్రోజన్ తో రియాక్ట్ అయ్యి హైడ్రైడ్స్ ని ఫామ్ చేసాయి ఇంకా వీటికి ఈ 15 గ్రూప్ ఎలిమెంట్స్ కి పీరియాడిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో చూద్దాం పీరియాడిక్ ప్రాపర్టీస్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే మనకు తెలిసినవే అటామిక్ రేడియస్ ఎలా ఉంటుంది అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది ఎలక్ట్రో నెగటివిటీ ఎలా ఉంటుంది అని చెక్ చేసుకోవాలన్నమాట ఈ మూడు చెక్ చేద్దాం ఫస్ట్ది Atomic radius. Nitrogen నుంచి bismuth కి atomic radius ఎలా ఉంటుందో చూస్తున్నాం అన్నమాట. Nitrogen to bismuth. వీటికి atomic numbers ఏమవుతున్నాయి? 7 కాస్త 83 అయింది. అంటే atomic numbers ఏమవుతున్నాయి అమ్మా? ఇంక్రీజ్ అవుతున్నాయి. मन की ग्रूप नाइट्रोजन बिस्मत की एटॉमिक नंबर इंक्रीज नंबर इंक्रीज शेल्स शेल्स इंक्रीज शेल्स इंक्रीज वाटिकी बिटवीन रेडियस इंक्रीज रेडियस की मध्य दूर इंते एटॉमिक नंबर इंक्रीज शेल्स డిస్టెన్స్ ఏమైపోయింది బాగా ఇంక్రీజ్ అయిపోయింది అంటే అటామిక్ రేడియస్ అనేది నైట్రోజన్ టు బిస్మత్ ఇంక్రీజెస్ నైట్రోజన్ నుంచి బిస్మత్ కి ఏమైందమ్మా ఇంక్రీజ్ అయిపోయింది దానికి కారణం ఏంటి డిస్టెన్స్ బాగా పెరిగిపోవడం సో నైట్రోజన్ టు బిస్మత్ అటామిక్ రేడియస్ ఇస్ ఇంక్రీజెస్ ఓకే నెక్స్ట్ అయోనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుందో చూద్దాం అయోనైజేషన్ ఎనర్జీ అయోనైజేషన్ ఎనర్జీ దాన్ని మనం ఐపి అంటాం అయోనైజేషన్ పొటెన్షియల్ ఇంతకీ అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటో మనకి ఫస్ట్ ఇందో వచ్చింది ఏదైనా ఒక గ్యాసియస్ స్టేట్ లో ఉండే ఆటమ్ తీసుకోండి గ్యాసియస్ స్టేట్ లో ఉండే ఆటమ్ నేను క్లోరిన్ తీసుకున్నా అది గ్యాస్ ఏ కాబట్టి దీనికి ఔటర్ మోస్ట్ ఆర్బిటల్ లో ఎలక్ట్రాన్ ఉంటుంది ఆ ఎలక్ట్రాన్ ఇప్పుడు మనం ఏం చేయాలి రిమూవ్ చేయాలి బయటికి తీసేయాలి తీసేయాలంటే వెళ్ళిపోండి వెళ్ళిపోదు మనం కొంచెం ఎనర్జీ దానికి ఇవ్వాలి ఆ ఎనర్జీ ఇస్తేనే అది ఏం చేస్తుంది బయటికి రిమూవ్ అవుతుంది ఓకే ఎంత ఎనర్జీ ఇస్తే రిమూవ్ అవుతుందో ఆ ఇచ్చే ఎనర్జీనే మనం ఏమంటాం అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఔటర్ మోస్ట్ ఆర్బిటల్ లో ఉండే ఎలక్ట్రాన్ బయటికి పోవాలి అలా అది బయటికి వెళ్ళడానికి మనం ఎంత ఎనర్జీ అయితే ఇస్తున్నామో ఆ ఇచ్చే ఎనర్జీనే ఏమన్నాం అయోనైజేషన్ ఎనర్జీ అన్నాం అలాంటి అయోనైజేషన్ ఎనర్జీ ఈ గ్రూప్ కి ఎలా ఉంటుందో మనం చూడాలి ఏంటా గ్రూప్ 15th గ్రూప్ సో ఇప్పుడే చెప్పాను 15th గ్రూప్ కి రేడియస్ ఏమైపోయిందమ్మా రేడియస్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది పై నుంచి కిందకి టాప్ టు బాటమ్ ఇది నైట్రోజన్ అనుకోండి ఇదేమో ఫాస్ఫరస్ అనుకోండి నైట్రోజన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడో ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడేమో న్యూక్లియస్ ఉంది ఈ న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్ ఎలా ఉంది దగ్గరగా ఉంది అంటే వాటికి మధ్య అట్రాక్షన్ బాగా ఎక్కువగా ఉంటుంది అట్రాక్షన్ ఎలా ఉంది బాగా ఎక్కువగా ఉంది కానీ దీన్ని అబ్జర్వ్ చేస్తే
న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్ కి బిట్వీన్ అట్రాక్షన్ అందగా లేదు దూరం అయిపోయింది ఎలక్ట్రాన్ ఇప్పుడు ఎలక్ట్రాన్ ని బయట తీయడం ఈజీయా దీని బయట తీసేది ఈజీయా ఫాస్ఫరస్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని బయట తీయడం అనేది ఈజీ ఇంకా దీనికన్నా బిస్మత్ లో ఉన్న ఎలక్ట్రాన్ తీయడం అనేది ఇంకా ఈజీ ఎందుకంటే ఎలక్ట్రాన్ ఇంకా దూరంగా ఉంది సో నైట్రోజన్ నుంచి బిస్మత్ కి అయనైజేషన్ ఎనర్జీస్ ఏమవుతున్నాయి డిక్రీసెస్ సులువుగా మనం ఎలక్ట్రాన్ ని బయట తీసేస్తున్నాం సో అయనైజేషన్ ఎనర్జీస్ ఏమైపోయినమ్మా డిక్రీస్ అయ్యి ఓకే అటామిక్ రేడియస్ అయితే ఇంక్రీజ్ అయ్యింది అయనైజేషన్ ఎనర్జీ మాత్రం ఏమైపోయింది డిక్రీస్ అయ్యింది తర్వాత లాస్ట్ ది ఎలక్ట్రో నెగటివిటీ ఎలక్ట్రో నెగటివిటీ ఇదేమవుతుందో చూద్దాం ఎలక్ట్రో నెగటివిటీ అంటే ఏంటో చూడండి HCl అనే ఒక కాంపౌండ్ ఉంది HCl ఈ రెండింటికి మధ్య బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఇది ఒక ఎలక్ట్రాన్ ఇవ్వాలి ఇది ఒక ఎలక్ట్రాన్ ఇవ్వాలి సో ఇలా రెండు ఎలక్ట్రాన్లు రెండు ఆటమ్స్ ఇచ్చాయి H ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది Cl ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది సో ఈ రెండింటికి మధ్య ఏం ఫామ్ అయింది బాండ్ ఫామ్ అయింది కానీ ఈ ఉన్నటువంటి రెండు ఆటమ్స్ లో ఒక ఆటమ్ ఏం చేస్తుందంటే దానికి బలం ఎక్కువ అన్నమాట ఈ రెండు ఎలక్ట్రాన్స్ ని దాని వైపుకి లాగేసుకుంటుంది ఆ అట్రాక్ట్ చేసుకునే టెండెన్సీనే మనం ఎలక్ట్రో నెగటివిటీ అంటాం అంటే ఎలక్ట్రాన్స్ ని దాని వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది అన్నమాట ఆ టెండెన్సీనే మనం ఏమన్నా ఎలక్ట్రో నెగటివిటీ ఇప్పుడు HCl లో Cl లో బాగా బలమైంది అన్నమాట సో ఇది ఈ రెండు ఎలక్ట్రాన్స్ ని దాని వైపుకి లాగేసుకుంటుంది అంటే Cl కి ఛార్జ్ మైనస్ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కాబట్టి మైనస్ H ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేసింది కాబట్టి ఏంటి ప్లస్ ఇలా ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసుకునే టెండెన్సీనే ఎలక్ట్రో నెగటివిటీ అంటారు అది నైట్రోజన్ టు బిస్మత్ డిక్రీజ్ అయిపోతుంది ఏమైపోతుందమ్మా డిక్రీజ్ అయిపోతుంది దేనికి హైగా ఉంటుంది నైట్రోజన్ కి హై అలా గ్రూప్స్ అలా వేరే అయ్యే కొద్దీ ఈ ఛార్జ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అన్నమాట ఇక్కడతో మనకి ఈ 15 గ్రూప్ ఎలిమెంట్స్ ఇంట్రడక్షన్ పార్ట్ అంతా అయింది నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ ఫార్మేషన్ ఉంటుంది అది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం